ఆ ఇద్దరు కలవడం అనేది, కలిసి ఒక వేదిక పంచుకోవడం అనేది దానికైతే ఒక సందర్భం. చంద్రబాబు మాట్లాడిన అర్థంలో అది చారిత్రక సందర్భమో కాదో తెలియదు, కానీ తెలుగుదేశానికి సంబంధించి, తెలుగుదేశం చరిత్రకు సంబంధించి అయితే అది ఖచ్చితంగా చారిత్రక సందర్భం. తెలుగుదేశానికి ఇవాళ తెలంగాణలో చారిత్రక అవసరం కూడా. వాస్తవానికి ఇదంతా ఎందుకంటే తెలుగుదేశం చరిత్ర, తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య ఇప్పటిదాకా సాగిన చరిత్ర భిన్నమైనది, కంప్లీట్గా భిన్నమైనది. ఆ రెండు పార్టీల శ్రేణులకి ఈ ఇమేజ్ డైజెస్ట్ కావడానికి కూడా టైం పడుతుంది. అంత కీలకమైన సందర్భం ఇది. దానికి పునాది, దానికి చరిత్ర చాలా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే స్టాంచ్ యాంటీ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. ఆ రోజు ఎన్టీఆర్ పదే పదే కుక్కమూతి పిందెలని తిట్టేవారు కాంగ్రెస్ నాయకులని. ఆ రోజు ఎన్టీఆర్ కుక్కమూతి పిందెలని కాంగ్రెస్ని ఘాటిగా ధాటిగా తిట్టేవారు. కాంగ్రెస్ విధానాలని విపరీతంగా దుమ్మెత్తి పోసేవారు. అప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ప్రధాన వైరం ఉండింది. ఆ రోజు ఆత్మగౌరవం నినాదంతో, తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం ఆవిర్భవించింది. కొత్త నాయకత్వాన్ని తెరలేపింది, కొత్త రాజకీయాలకు తెరలేపింది, ముఖ్యంగా ఒక కొత్త బీసీ నాయకత్వాన్ని కూడా అందించింది. చాలా చరిత్ర ఉన్నది కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అట్లాగే కాంగ్రెస్ అధిష్టానము తెలుగు ముఖ్యమంత్రి అంజయ్యని అవమానించిందని చెప్పి దాన్ని కూడా తెలుగుదేశం అస్త్రంగా వాడుకున్నది. ఈ విధంగా ఇవాల్టి దాకా తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే, అంటే నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉన్నది, ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ సన్నివేశము గత 4-5 ఏళ్లలో కంప్లీట్గా మారిపోయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని అంటుంటారు. అది నిజమైన అర్థంలో ఇవాళ ఆవర్తిస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంత విచిత్రంగా మారిపోయిన సన్నివేశాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సన్నివేశాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మారిన రాజకీయ సమీకరణాలు కూడా దానికి తోడ్పడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రాలో చూడండి, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల అక్కడ వచ్చిన 30 లేదు, అక్కడ వచ్చిన ఇబ్బంది వేరే రకంగా ఉన్నది. అక్కడున్న సూత్రీకరణలు వేరే రకంగా మారాయి. ఇటు తెలంగాణలో చూస్తే తెలుగుదేశం అంత మేజర్ ప్లేయర్ కాదు రాజకీయాల్లో. అందుకని ఇటు కాంగ్రెస్కేమో తెలుగుదేశానికి ఎంతో కొంత ఉన్న ఓటు బ్యాంకును ఉపయోగించుకోవడం అనే అవసరం కాంగ్రెస్ని ఇటువైపు పురికొల్పింది. ఇటు తెలుగుదేశానికేమో ఒక అస్తిత్వ పోరాటం అనేది, ఉన్న పునాదిని బలపరుచుకోవడం, వాళ్ళకి మోరల్ స్ట్రెంగ్త్ని ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం, తెలంగాణలో ఒక స్ట్రగుల్ని కంటిన్యూ చేయడం, తెలంగాణలో ఒక అస్తిత్వ పోరాటాన్ని, తమ ఎదుగుదలని, తమ ప్రయాణాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళకి కూడా కాంగ్రెస్ అవసరం ఏర్పడింది. ఈ విధంగా ఒక పరస్పర అవసరం రీత్యా తెలంగాణలో ఇవాళ వాళ్ళిద్దరు కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రాలో ఉన్న రాజకీయ సన్నివేశం కూడా పరోక్షంగా దీనికి తోడ్పడిందని చెప్పొచ్చు. అక్కడ కనుక ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటే ఇక్కడ మళ్ళీ తెలంగాణలో చేతులు కలపడం అనేది కష్టమైన విషయం అయ్యేది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో మారిన రాజకీయ సన్నివేశాలు, సమీకరణాలు వాళ్ళిద్దరు కలిసేలా చేశాయి. ఇది ప్రధానంగా దానికి ఉన్న పునాది. అంటే వారు కోరుకున్న విధంగా లాభిస్తుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఒకటైతే స్పష్టం, మ్యాథమెటిక్స్ లాగా 37+7=44 అట్లా రాజకీయాల్లో కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావడము అట్లా జరగదు. అలా అని చెప్పేసి అసలు ప్రభావమే ఉండదు అని కూడా చెప్పలేం. కాకపోతే ఏంటంటే, ఇప్పటి వరకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రెండు శిబిరాలు నాయకులు వాళ్ళ అవసరాల మేరకి, వాళ్ళ అస్తిత్వం మేరకి, వివిధ రాజకీయ కారణాల మేరకి వారు చేతులు కలిపినంత మాత్రాన కింద ఇమ్మీడియట్గా క్యాడర్ అంతా కూడా కలిసిపోయి పనిచేయడం అనేది అంత సులభంగా జరగదు. ఇట్ టేక్స్ టైం. అట్లా అని పూర్తిగా జరగకుండా ఉంటుందని కూడా చెప్పలేము. ఎందుకంటే రాజకీయ వాతావరణం ఫోర్స్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మారిన సమీకరణాలు రాజకీయ వాతావరణం ఫోర్స్ చేస్తుంది. కాబట్టి ఎంతో కొంత శ్రమ మీద అది జరుగుతుంది, ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుంది. కానీ మరీ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ లాగా ఈ ప్లస్లు వేసి కాగితాల మీద లెక్కలేసి ఈ ఓటు ఇక్కడికి బదిలీ అవుతుంది కాబట్టి ఎంత అవుతుందని అట్లా లెక్కలేయడం అయితే కరెక్ట్ కాదు. రాష్ట్ర విభజన తర్వాత రకరకాల రాజకీయ సమీకరణాల వల్ల, కుల సమీకరణాల వల్ల, మారిన పరిస్థితుల వల్ల తెలుగుదేశం తెలంగాణలో బలహీనపడింది. అయితే ఆ బలహీనతని అంచనా వేసేటప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ ఎంత బలహీనపడిందో తెలంగాణలో తెలుగుదేశం అంత బలహీనపడలా. అంటే ఆంధ్రాలో కాంగ్రెస్ కన్నా తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది. ఆ కొద్దిగా మెరుగ్గా ఉండటానికి మళ్ళీ కారణాలు అనేకం, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ప్రాంతాలు, కులాలు, క్యాడర్ కూడాను చాలా కాల క్యాడర్ ఉన్నది. ఆ క్యాడర్ చాలా వరకు తరలిపోయింది, టీఆర్ఎస్లో కొంత మెరిచింది, రకరకాల శ్రేణుల్లోకి వెళ్ళింది, చాలా రకాలైన రూపాలు తీసుకున్నది. అయితే మిగిలిన క్యాడర్ని కాపాడుకోవడము, దాన్ని ఎంతో కొంత పెంచుకోవడము, దాన్ని సస్టైన్ చేసుకోవడం అనేది తెలంగాణలో ఇవాళ తెలుగుదేశం పార్టీకి లక్ష్యంగా ఉంది.
అది ఆ మేరకి అది చేతులు కలిపింది కాంగ్రెస్తో. కాంగ్రెస్ కూడా తన అవసరాల మేరకి ఇవాళ తెలుగుదేశంతో చేతులు కలిపింది. కాబట్టి ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది, ముఖ్యంగా ఖమ్మం లాంటి జిల్లాలోనూ, అట్లాగే హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కొంత తెలుగుదేశం ప్రభావం బలంగానే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన చోట్ల పాత క్యాడరు, ఎంతో కొంత ఇంకా నమ్ముకుని ఉన్న క్యాడరు స్వల్పంగానైనా మిగిలిన చోట ఉంటుంది. ఆ మేరకి కాంగ్రెస్కి ప్రభావము, కాంగ్రెస్కి కొంత సహాయం ఉంటే ఉండొచ్చు, దాన్ని పూర్తిగా తీసిపారేసే అవకాశం అయితే లేదు. చంద్రబాబు, రాహుల్ గాంధీ ప్రధానంగా ఎంచుకున్న వేదికలు చూడండి, వాళ్ళిద్దరు పంచుకోవడానికి ఎంచుకున్న వేదికలు తమాషాగా ఉంటాయి. ఒకటి ఖమ్మం, రెండు అమీర్పేట, అమీర్పేట సత్యం థియేటర్ పక్కన హైదరాబాద్లో, ఇంకోటి ఖమ్మం. రెండు ప్యాకెట్లు ఎంచుకోవడంలో ఏంటి, ఆంధ్ర సోకాల్ అంటే ఆంధ్రాకి అనుకూలమో లేదా ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళ పరిభాషలో వాళ్ళు ఏదో వాడుతుంటారు, అంటే ఆంధ్ర వాసన, ఆంధ్ర వాతావరణము ఉండే ఒక ఖమ్మం నీవు ప్రధానంగా ఎంచుకున్నారు. అట్లాగే కులం కూడా అక్కడ పనిచేస్తుంది, అవన్నీ మీకు తెలుసు, నేను ప్రత్యేకించి వివరించక్కర్లేదు అక్కడ ఎటువంటి కుల సమీకరణాలు పనిచేస్తున్నాయి. అమీర్పేటలో కూడా మళ్ళీ అదే, హైదరాబాద్లో కూడాను ఆంధ్ర వాతావరణం కొంత ఉన్నది, ఆంధ్రాకు సంబంధించి అక్కడి నుంచి వచ్చే సెటిల్ అయిన ఓటర్లు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆ ఓటర్లలో ఒక పెద్ద గ్రూప్గానే ఉన్నారు, అంటే ప్రభావం చూపగలిగినంత గ్రూప్గానే ఉన్నారు. అందుకని ఆంధ్ర ఓటర్లు అని అనుకుంటున్న వారు ఎక్కడెక్కడైతే ప్రభావం చూపగలిగిన స్థాయిలు ఉన్నారో అక్కడ మాత్రమే చంద్రబాబుని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు, వేదిక మీద ఉంచే ప్రయత్నం చేశారు, మిగిలిన చోట లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్న ఒక రాజకీయ వాతావరణం అనేది. సో ఆయన తెలంగాణకు నష్టం చేశారా లాభం చేశారా అనేది మనం వివరించగలిగిన, మనం తేల్చి చెప్పగలిగిన అంశం కాదు. కాకపోతే ఒక వాతావరణం, ఒక ఇమేజ్ అయితే ఒకటి ఏర్పడి ఉన్నది. ఆ ఇమేజ్ని జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ ఇమేజ్లో ఇద్దరికి నష్టం లేని విధంగా, లాభం మాత్రమే కలిగే విధంగా చంద్రబాబును వేదిక మీద పెట్టడం ద్వారా ఎంతో కొంత లాభం మాత్రమే కలిగే ఏర్పాటు చేసుకునే ఒక రెండు వేదికల్ని జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకున్నారని మనకు అర్థమవుతా ఉంది.